అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేపట్టి 365 రోజులు పూర్తయిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా మదనపల్ల టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రాటకొండ మదిబాబు, మదనపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు మోడ్రన్ సిద్దప్ప సహజీవన్ బాబు, రాజంపేట పార్లమెంటరీ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 30,000 ఎకరాలు కావాలి, మేము ఒప్పుకుంటున్నాం, అమరావతి గుంటూరు జిల్లా మధ్యలో ఉంది కాబట్టి అక్కడే ఉండాలని చెప్పి ఆనాడు చెప్పిన దాని వలన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా భూములు ఇచ్చిందంటూ ఉన్నారు. ఈనాడు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా రైతులు అమరావతి కోసం ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన దానికి ఈనాడు చేస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. మాట తిప్పను, మడమ తిప్పను అని చెప్పినటువంటి వ్యక్తి ఈనాడు యూటర్న్ తీసుకుని 3 రాజధానులు ప్రకటన చేశారు. ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క స్టేట్ ఖచ్చితంగా ఉంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కు స్టేట్ క్యాపిటల్ లేకుండా అనాథగా మిగిలిపోయింది. మహిళా రైతులు 365 రోజులుగా అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉంటే ఒక్క చుక్క రక్తపాతం లేకుండా చాలా బాగా చేస్తూ ఉంటే కనీసం దాన్ని పరామర్శించలేకుండా దాన్ని అణచివేత గురి చేస్తున్నారు. కాబట్టి ఈ నియంకృత పోకడలను దర్శించాలని చెప్పి ఈ 365 రోజులైన సందర్భంగా మేము ఖచ్చితంగా అమరావతి సాధించేంత వరకు మహిళా రైతులకు మద్దతు ఇస్తామని చెప్పి మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున